తిరుపతి జిల్లా సోలూరుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు గత 4 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న మాజీ మంత్రి పరసరత్నం దీక్షను విరమించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలంటూ పరసరత్నం నిరాహార దీక్షలు చేపట్టారు. మంగళవారానికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం విజ్ఞప్తి మేరకు స్వచ్ఛందంగా పరసరత్నం నిరసన నిరాహార దీక్షను విరమించారు. టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా పరసాకు నిమ్మరసం తాగించి దీక్షలను విరమింపజేశారు. స్థానిక పోలీసులు ఆయనకు ప్రభుత్వ డాక్టర్ల చేత వైద్య పరీక్షలు కూడా చేయించారు. అనంతరం పోలీసులు పరసరత్నంను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరసరత్నం దీక్షకు టీడీపీ నేతలు ఆకుతోట రమేష్, ఏజీ కిషోర్, మునిరాజా, అలవల శ్రీనివాసులు, మహిళా నేతలు, కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నిలిచారు. కారణంతో చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అరెస్ట్ చేశారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని 11 సంవత్సరాలుగా బెయిల్ ఇచ్చారు. 42 వేల కోట్ల రూపాయలు ఈరోజు నీ దగ్గర అవినీతి జరిగిందని చెప్పి సిఐడి వాళ్ళు నీ మీద కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. 16 నెలలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ రెడ్డి గారు 27 కేసులు పెట్టించారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలని. రాజశేఖర రెడ్డి గారి వల్ల కాదా, ఎక్కడ కానీ మరి కడిగిన ముత్యంలా ఈ 27 కేసుల్లో బయటపడ్డారు. అందుకే ఆ రోజు ఆయన చేయలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంచిన దానికి, ఆయన చేసినటువంటి అవినీతికి, ఆయన చేసినటువంటి తప్పుడికి మరి చట్టం మరి ఆ విధంగా ఆయన్ని 16 నెలలు జైల్లో ఉంచితే, ఈరోజు ఆ నన్ను జైల్లో పెట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి అయినా పెట్టాలని చెప్పి ఆ రోజు నుంచి కచ్చ సాధింపు చర్యలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దాంట్లో భాగంగానే మొదట మరి ప్రజావేదికని కూల్చివేయడం దగ్గర నుంచి మరి 151 మంది శాసనసభ్యుల్ని ఈరోజు గెలిపించి గెలిస్తే ఆ 151 మంది శాసనసభ్యులతోటి గెలుచుకొని ముఖ్యమంత్రి అయి ఆ రోజు నుంచే ముఖ్యంగా దళితుల మీద, మైనార్టీల మీద, బీసీల మీద, అన్ని వర్గాల మీద మరి కక్ష సాధింపు చర్యలాగా ఒక డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ లేదని అడిగిన దానికి ఆయన్ని పిచ్చివాడిగా చేసి రోడ్ల మీద ఈడ్చి ఆయన్ని జీవికి పంపించి అవే వేదంతో హార్ట్ అటాక్తో చనిపోయినటువంటి విషయం వాస్తవం కాదని అడుగుతున్నా. అక్కడి నుంచి తీసుకుంటే నిన్న కిరణ్ లేక మరి అనేక మంది దళితుల్ని ఈరోజు హత్యలు ఈ కావడానికి కారణం ఈ ముఖ్యమంత్రి మరి సుబ్రహ్మణ్యం మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ఒక దళితుడిని ఇసుక జరుగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని అడిగిన దానికి శిరోముండనం చేయడం న్యాయమా ధర్మమా? మీకు ఇన్ని ఎస్సీలు ముఖ్యంగా దాదాపుగా అందరూ కూడా మీకు ఓట్లు వేస్తారు. మరి ఓట్లు వేసి నేను ముఖ్యమంత్రిని చేసి 151 మందిని మరి ఈనాడు మంత్రి ఎమ్మెల్యేలు తీసుకొస్తే ఈ విధంగా ప్రభుత్వం చేస్తాం. కర్నూలు జిల్లాలో మరి ఒక ముస్లిం ఆయన కుటుంబం రైలు కింద పడి చావడానికి మీరు కారణం కాదా, మీ ప్రభుత్వం కారణం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ప్రపంచంలో ఒక ప్రజాప్రతినిధి ఒక డ్రైవర్ని చంపేసి ఈరోజు అతను తీసుకొచ్చి మరి ఇంట్లో పడేసినటువంటి వాస్తవం కాదా? మరి జైల్లో అతన్ని కేసు పెట్టుకుంటా ఉంటే పైగా ప్రజా పోరాటం చేస్తే ప్రతిపక్షాలను కూడా అప్పుడు మీరు అతని మీద జైలుకి పంపిస్తే అప్పుడు కేసు పెట్టి జైలు పంపిస్తే అతన్ని జైల్లో నుంచి వచ్చేటప్పుడు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా ఆయన్ని ఊరేగింపుగా తీసుకొచ్చింది ఈ యొక్క జగన్ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దిట్ట అని చెప్పి అంబటి రాంబాబు చెప్పాడు. ఈ మధ్య ఆ అంబటి రాంబాబు గారిని అడిగాను, ఏ అంబటి రాంబాబు గారు మంత్రి గారు మీరు మరి మీ ముఖ్యమంత్రి 11 సంవత్సరాలుగా ఈరోజు దేని మీద కంటిన్యూ చేస్తున్నారంటే ఏ మరి మీ ముఖ్యమంత్రి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడా, చంద్రబాబు నాయుడు గారిని మేనేజ్ చేస్తున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని మేనేజ్ చేస్తే ఉండుంటే వ్యవస్థల్ని ఏదో దీనికి పోతాడా? అంబటి రాంబాబు గారు దీనికి సమాధానం చెప్పాల్సింది మీరు.
మరి ఈ రోజు కార్యక్రమంలో రోజా రోజా ఆ సినిమాలో నుంచి వచ్చింది సినిమాలో నుంచి వచ్చింది రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా ఆ అమ్మ నగిరిలో గంతు రాస్తుంది అమ్మ ఏమమ్మ రోజా గారు నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరమ్మ ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోమ్మ ఆ విధంగా ఈరోజు అమ్మ పేరు నాని ఒక ఆయన పేరు నాయన మాట్లాడితే ఆయన వయసు ఎంత ఉంది చంద్రబాబు నాయుడు సగం ఉంటుందా అలాగే ఇంకొక ఆయన ఇంకొక ఆయన కొడాలి నాని గారు ఈ కొడాలి నాని గారు నిన్ను గారు అని కూడా తప్పినాయ సభ్యత సంస్కారం ఉందా చంద్రబాబు గారిని ఫోర్ ట్వంటీ అనేటువంటి అధికారం నీకు ఎక్కడ నీకు అలుగుతుందా నువ్వు ఒక ఫోర్ ట్వంటీ ఆయన ఫోర్ ట్వంటీ అనేది నీకు అధికారం ఉందా నువ్వు ఇష్టం వచ్చిన కొడక అంటావు చేస్తావు ఇది ప్రజాస్వామ్యం కదా ఏమైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదేమైనా ప్రజాస్వామ్య రాజ్యమా లేకపోతే దుర్మార్గమైనటువంటి దుష్టుల రాజ్యమా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఇంత నీతి నిజాయితీ లేకుండా మరి ఈరోజు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసి ప్రతిపక్ష నాయకుడిగా చేసి ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడే కాకుండా ఈ రాష్ట్రానికే కాకుండా దేశానికే కాకుండా ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా నీ చేతి నిజంగా నీ యొక్క మంత్రులు నీ యొక్క ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే ఒక సభ్య సమాజంలో ఒక ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నీవు నీ మంత్రులు ఎమ్మెల్యేని అదుపు చేసుకోవాలంటే ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్యాన్ని ఈరోజు మంత్రులు కలిపి కూలీ చేస్తున్నటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునేటువంటి మా అందరి కర్మ అందుకే నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజలందరికీ కూడా ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మరి ఈరోజు ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా కష్టపడుతున్నాడు మరి యువత కోసం మహిళల కోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నాడో మరి మీరంతా కూడా ఆలోచించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా కోర్టు నుంచి తప్పించుకునేందుకు జగన్ వేసినటువంటి పిటిషన్ 320 అదేవిధంగా మరి స్టే పిటిషన్ 158 దీన్ని బట్టి ఎవరు వ్యవస్థల్ని ఈరోజు మేనేజ్ చేస్తున్నారు మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఒక పద్ధతి ప్రకారం 2 సంవత్సరాలుగా ఒక ప్లాన్ వేసి చంద్రబాబు నాయుడు గారిని నేను 16 మిలియన్ మా నాయన ప్రయత్నం చేశాడు ఎన్నో పెట్టాలని మా నాయన వల్ల కాదా నేను 2 సంవత్సరాలు నేను 16 మిలియన్ చంద్రబాబుని ఎట్లయితే ఆయన జైల్లోకి పెట్టాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఈ ముఖ్యమంత్రి కింద నుంచి పైదాకా ప్లాన్ వేసి ఈరోజు మరి 499 తీసేసింది వాస్తవం కదా ఇట్లాంటి వాటికి ఇమీడియట్ గా ఈరోజు తీసేయాల కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి ఈ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది ఈ దేశం అంతా చూస్తూ ఉంది ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది మీరు చూశారు మరి రాష్ట్రంలోనే కాదు అదేవిధంగా దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా తెలుగు వాళ్ళంతా కూడా నిరసన ధ్వనిని తెలియజేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మీరు ఎక్కడ పెట్టినా తగలబెట్టి చేసినటువంటి విషయాలు ఏంటి కూడా మీరు చూస్తూ ఉన్నారు నేను ఒక మాట్లాడతానండి అసలు నువ్వు ముఖ్యమంత్రివా ప్రజాస్వామ్యవాదివా నువ్వు నిజంగా ప్రజాస్వామ్యవాది అయితే రాజకీయాల కోసం రాజకీయ లబ్ధి కోసం నీ తండ్రితో పుట్టినటువంటి తోబుట్టుని ఈరోజు మరి మద్దతు చేసింది నువ్వేనని చెప్పి ఈరోజు డిపార్ట్మెంట్ అంతా కూడా నీకు నేను చార్జ్షీట్ తయారు చేసింది వాస్తవం కాదా ఇందులో నీ కుటుంబం పాత్ర ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నది వాస్తవం కాదా అవినాష్ రెడ్డికి నేను ఒక మాట చెప్తున్నా మర్డర్ చేసింది నువ్వు మరి అదేవిధంగా నువ్వు చార్జ్షీట్లో మరి ఇన్నో నెంబర్లో ఉన్నావు ఏదో నెంబర్లో ఉన్నావు మరి అలాంటి పరిస్థితి నుంచి ఆయన జైల్లోకి పోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక స్కిల్ డెవలప్మెంట్ ఆ కేసులో నువ్వు 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఇమీడియట్గా నువ్వు అరెస్ట్ చేయించావు మరి నీ బ్రదర్ నీ కజిన్ అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు కర్నూలులో మరి కోర్టు జడ్జిలు అంతా వచ్చినా కూడా వచ్చినా కూడా లాయర్స్ అంతా వచ్చినా కూడా మరి ఆయన్ని మీ మద్దతు చేయించండి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పాపలు కానీ అదేవిధంగా చాలాస్ కానీ మరి ఏ విధంగా
ఏదో తెలియజేస్తామంటే గమనించాలి. అలాంటి వ్యక్తి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తప్పు చూపించావా? ఈ ప్రజలు ఎదుర్కొంటారు తెలుసా? ఇక్కడ ఏదో అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, ఆయన ఏ తప్పు చేయకుండానే ఆయన్ని ఈరోజు మరి జైలుకు పంపించారు. ఎక్కడ లోపం జరిగింది? ఇది లా డిపార్ట్మెంట్ సంబంధించింది కాబట్టి నేను మాట్లాడడం లేదు, కానీ మరి నేను రాజకీయాల్లో అనుకుంటా ఉంటే నేను ఖచ్చితంగా చెప్పినవాడిని. ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, మరి ఆయన ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చారో ఆ అడ్వకేట్స్ ఏ విధంగా చేశారు, దీన్ని అరెస్ట్ చేసేదానికి లేదు అండి. దీన్ని ఏ పరిస్థితుల్లో కూడా మీరు ఈ కేసు పెడతారు లేదు. 4909 దీన్ని తీసేయాలంటే తీసేసింది వాస్తవం కాదా అని చెప్పి నేను మీ అందరికి కూడా ప్రజలందరికీ మనం చేసుకున్నా. ఓ ప్రజలారా, మీరు ఆలోచించండి, ఈ రాష్ట్రానికి నీతిగా నిజాయితీగా బిడ్డల చదువులకు కానీ మరి మహిళలకు కానీ అందరికీ కూడా ఒక నాడు ఫ్రాక్షన్స్ రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి ఈరోజు ఈ ఫ్రాక్షన్స్ రాష్ట్రాన్ని ఫ్రాక్షన్స్ లేకుండా మరి ఈరోజు ఎంత కష్టపడ్డాడు, ఈ హత్యల్ని ఈ మానభంగాల్ని ఎంత వరకు ఈరోజు ఆయన తగ్గించగలిగాడో మీరంతా కూడా ప్రజలంతా కూడా నా ఆడబిడ్డలంతా కోరుతున్నా, నా యువతను కోరుతున్నా, ప్రజలందరినీ కోరుతా ఉన్నా. మీరు ఈ పరిస్థితుల్లో మీరు తప్పనిసరిగా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఉన్నప్పుడు నా ఒక కళ్ళు తట్టుకోలేకపోయాను. భార్య బిడ్డల్ని కోడలిని సేవ చేసినప్పుడు మీరు భయపడదు, ఇది తాత్కాలికం, ఇది తాత్కాలికం, తప్పకుండా నేను మరి కడిగే ముచ్చేలా బయటకు వస్తాను, మీరు భయపడవద్దు అని చెప్పి చెప్పినప్పుడు ఆ కళ్ళల్లో తట్టుకోలేనటువంటి బాధ, ఈ రాష్ట్రాన్ని ఇంత దూరం తీసుకొచ్చి ప్రపంచ దేశాల్లో కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రాన్ని కాపాడినటువంటి వ్యక్తిని ఈ విధంగా చేశారని చెప్పి ఈరోజు గోగోళం పాదయాత్ర చేశారు. మరి అదేవిధంగా 2500 కిలోమీటర్లు నడిచారు ప్రజల ఆదరణ చూసి. చంద్రబాబు ఒక పక్క ఆయన ఆదరణ చూసి, లోకేష్ బాబు కేసుకి ఆదరణ చూసి మరి తట్టుకోలేక రాజకీయంగా తిరిగి పొందరు. మగాళ్ళు అయితే రాజకీయ నాయకులు అయితే రాజకీయ యోధులు అయితే ఒక పోరాట వీరుణ్ణి ఒక రాజకీయ మరి యోధుణ్ణి ఈరోజు ధైర్యంగా ఎదుర్కోలేక ఈరోజు పిరికి పొందలాగా మీరు ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తారు. లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు ఇద్దరిని కూడా జైల్లో పెట్టించి అసలు ఎలక్షన్స్కే వీళ్ళు ఉండకూడని ప్రయత్నం చేసేట మీ ప్రయత్నం క్వశ్చన్ లేదు. వాళ్ళు తప్పకుండా కడుగున ముత్యాల బయట వస్తారు, వాళ్ళు తప్పకుండా రాజకీయాల్లో రాష్ట్రంతో తిరుగుతారు. రేపు 151 వచ్చింది మీకు దాదాపు అంతకన్నా పైచలకు సీట్లు సంపాదించి ఈ రాష్ట్రాన్ని మరి తప్పనిసరిగా ముందుకు తీసుకొచ్చి మీకు సరైనటువంటి గుణపాఠం చెప్పేదానికి ఈ ప్రజలంతా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకున్నాను. మీరందరూ కూడా నా కోసం ఇంతమంది వచ్చి నన్ను ఈ నిరాహార దీక్షని విజయవంతం చేసేదానికి వచ్చినటువంటి మీ అందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రెస్ వారికి కూడా తెలియజేస్తాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.